మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో రుతుప్రేమ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు ఈ మేరకు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంతో పాటు స్వచ్ఛ సిద్దిపేట జిల్లాకు పాటుపడదామని విజయనిర్ణయం చేశారు. మీ నిశ్చయండి, ఋతుప్రేమ ప్రయోజనాలు వివరించండి. ఋతుప్రేమ లేకపోతే జీవనమే లేదు. మానవ మనుగడను శాసించేది ఋతుచక్రం. మీ ఆరోగ్యం కాపాడాలి, మీ డబ్బు కాపాడాలి. మీ ఆరోగ్యమే మా ఆరోగ్యం. మీకు ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన, శాస్త్రీయమైన ఋతుచక్రంపై మీకు అవగాహన కల్పించేందుకు ఈ ఋతుప్రేమ కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర మంత్రి శ్రీ హరీష్ రావు చెప్పారు. జిల్లాలోని మహిళా పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అలాగే మహిళా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసులు, మున్సిపల్ కౌన్సిలర్లుగా మీరంతా టీం లీడర్లు. త్వరలోనే అన్ని కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలోని మహిళా విద్యార్థినులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడడంతో పాటుగా మీ ఆరోగ్య రక్షణ చేయాలనేదే మా ధ్యేయమని మంత్రి చెప్పారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, అలాగే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, అప్పుడే రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. నీరజ, కృష్ణవేణి, స్వప్న, సరస్వతి, సంతోష, నర్మదా,